మేడ్చల్ జిల్లా జవహర్నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కేఎన్ఆర్ కాలనీలో గల వైకుంఠ ధామంకు వెళ్లేదారిని పట్టించుకునే నాదుడే లేక అస్తవ్యస్తంగా మారింది. అసలే వర్షాకాలం, అందులో మట్టి రోడ్డు కాబట్టి నీటిలో బురదమయమై పార్థివ దేహాలను తీసుకువెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాట్లాడితే జవహర్నగర్ నా గుండకాయ అని చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, అధికార టీఆర్ఎస్ నాయకులు నిమ్మకం నీరెత్తినట్టు చోద్యం చేస్తున్నారని, ఇకనైనా మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసుల పక్షాన బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ నేత డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో ఇక్కడి స్థానికులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ బీజేపీ మరియు వివిధ మోర్చాల బాధ్యతలు కలిగిన నాయకులు కమల్, మహేశ్వరి, మల్లేష్ గౌడ్, శ్రవణ్ కుమార్ పటేల్, రాజశేఖర్, లక్ష్మీరెడ్డి, స్వర్ణలత, సాయిరాం, వంశీ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ ఇది 3వ డివిజన్ బల్లి రోజా, ఇక్కడ కార్పొరేటర్, ఇక్కడ రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. వాటర్స్ కూడా మోరి కూడా వాళ్ళు జనాలు మనిషి కింద పోగేసుకొని కట్టి అప్పుడు వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి వెళ్ళిపోతుండే ఎక్కడక్కడ. ఆ మోరి కట్టడం వల్ల మొత్తం మా మీద పోసినట్టుగా వరద చాము వచ్చి దారింది కాబట్టి కూడా చాలా ఇస్తుంది. ఈ బల్లి కూడా మేము ఇంటికి కూడా జరిగింది, ఫోన్ ద్వారా కూడా జరిగింది. ఏం చెప్తున్నా అంటే రోడ్డు షాంక్షన్ కానీ టైం పడుతుందని చెప్తున్నాం. సీసీ రోడ్డు, మోరీలు కూడా శాంక్షన్ అయినా కానీ టైం పడుతుంది అంటున్నాడు. ఇంతవరకు మోరీ లేవు, సీసీ రోడ్డు లేదు. ఇది మాత్రం ఈ రోడ్డు మాత్రం ఇది అందరికి సంబంధించినది కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది బల్లి రోజా గారు, శ్రీనివాస్ గారు వాళ్ళు కొంచెం దీని మీద ఫోకస్ పెట్టి చేయాలనేసి మంచి చేయాలని కోరుకుంటున్నాం. జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ 3వ వార్డు, ఇక్కడ దాదాపు 4-5 వార్డులకు ఒకటే ఒక వైకుంఠ ధామం ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం, మన జేఎంసీఎల్సీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఎంతో డబ్బు కొడుతున్నారు. మేము జవహర్నగర్ ఇది చేసినాం, అది చేసినాం, మేము చేసినామని ఏం చేసినా మీకు చూపిస్తాం. ఇది అంబేద్కర్ నగర్ మెయిన్ రోడ్డు, ఇది అంబేద్కర్ నగర్ మెయిన్ రోడ్డు, కేఎన్ఆర్ కాలనీ. ఇది కేఎన్ఆర్ కాలనీ, ఇది 4-5 డివిజన్లకు దాదాపు చుట్టుముట్ట అన్ని ఏరియాలకు ఉన్నటువంటి ఇది ఒకటే ఒక వైకుంఠ ధామం. 3వ వార్డు ఉంది, అవ్వాలి వైకుంఠ ధామం. సరే చూసిర్రా రోడ్ ఏ విధంగా ఉందో, ఎంత బురదతో ఉందో. అంటే ఎక్కడో ఒక జాల రోడ్ వేసి ఒక్కడో ఒక జాల దానవాటికలకు కంపౌండ్ వాళ్ళు కట్టి, శ్మశాన వాటికల కంపౌండ్ వాళ్ళు కట్టి మొత్తం చేసినామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులారా, ఇది అంబేద్కర్లో దాదాపు 3-4 డివిజన్లకు ఒకటే ఒక దానవ శ్మశాన వాటికి ఉంది, వైకుంఠ ధామం ఉంది. దాన్ని అభివృద్ధి చేయండి. వర్షం వస్తే నడవడానికి కాదు, పండ్లు కాదు, నడవడానికి కూడా వీల్లేదు. అంత ఘోరంగా ఇగో ఏ విధంగా ఒక మనిషి యొక్క పార్థివ దేవాన్ని ఏ విధంగా తీసుకొని పోతాం, ఈ దారిని తీసుకొని పోతామా? ఇది తెలంగాణ ప్రభుత్వం పేరుకు మాత్రం వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో మొత్తం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటున్నారు. ఇది జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి. ఒకసారి రోడ్డు వేసిందా? బండ్లు కాదు, కమ్సే కమ్ నడవలేనటువంటి పరిస్థితి. ఇంకా వర్షం పడితే మొత్తం కొట్టుకోవద్దంటే ఇలా ఒక లైట్ వ్యవస్థ లేదు. లైట్ కూడా వీళ్ళు సొంతం చేసుకున్నారంట. లోపల పోతే వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఈ విధంగా దానవాటికలు ఉన్నాయి. అంబేద్కర్లో చాలా ఘోరమైన పరిస్థితి. ఇక్కడ కార్పొరేటర్స్ వచ్చేసి బల్లి రోజా అంట, వాళ్ళు అవగాహన ఉండాలి. బతుకున్న వాళ్ళకి కాదు, కమ్సే కమ్ చచ్చిపోయినప్పుడు ఈ దారన్న మంచి చేసేది ఉద్దేశం ఇక టీఆర్ఎస్ నాయకులు లేదంటే ఏ విధంగా టీఆర్ఎస్ పరిపాలన ఉందో మీరు చూడాలి. ఒక్కసారి రోడ్డు చూడండి, అది మెయిన్ రోడ్ పక్కకే ఈ విధంగా అభివృద్ధి ఉందంటే ఇక జవహర్ నగర్ ఏ విధంగా అభివృద్ధి ఉందో మనం తెలుసుకోవాలి.